నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా భీమిలికి చెందిన ఓ తెలుగు కుర్రాడు ఇప్పుడు భారతదేశం మొత్తం మాట్లాడుకునే హాట్ టాపిక్ అయ్యాడు అతనేమి సైంటిస్ట్ కాదు ఆటగాడు కాదు సినిమాలో పాన్ ఇండియా స్టార్ కూడా కాదు ఓ యూట్యూబర్ అలాంటి ఇలాంటి యూట్యూబర్ కాదు నా అన్వేషణ అంటూ దాదాపు ఎనభైకి పైగా దేశాలు చుట్టేసిన ప్రపంచ యాత్రికుడు ఈ పాటికే అర్థమై ఉంటుంది ఎంతోమంది ఫాలోవర్స్ని సంపాదించిన ట్రావెల్ యూట్యూబర్ అన్వేష గురించి అని సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లో చాలామందే ఉన్నారు కానీ వైజాగ్ చెందిన ఈ యువకుడు మాత్రం చాలా చాలా స్పెషల్ ప్రపంచ దేశాల వింతల్ని విశేషాలని మన కళ్ళకు కడుతున్న ఈ వైజాగ్ కుర్రాడి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా భీమిలికి చెందిన యువకుడే ఈ అన్వేష్ ట్రావెలింగ్ అండ్ టూరిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అన్వేష్కి ప్రపంచ యాత్ర చేయడం చాలా ఇష్టం రెండు వేల పంతొమ్మిదిలో నా అన్వేషణ అనే ఓ యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించాడు ఇక అప్పటి నుంచి గ్లోబ్లో ప్రతి దేశం చుట్టేస్తున్నాడు అలా ఇప్పటికీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనభై దేశాలు తిరిగాడు ఇంకా తిరుగుతూనే ఉన్నాడు తాను తిరుగుతున్న దేశాల గురించి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇక్కడి వాళ్లకు అక్కడి విశేషాలను చూపిస్తున్నాడు కూడా ప్రస్తుతం అతడి యూట్యూబ్ ఛానల్కు వన్ మిలియన్కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు అన్వేష్ షేర్ చేసే వీడియోల కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తారంటే ఆశ్చర్యం కలగకమానదు ఆ మధ్య కాలంలో సాటి తెలుగు ట్రావెలర్స్తో వివాదాలు కూడా రేగాయి ఆ తర్వాత కిలి మంజారో పర్వతాన్ని ఎక్కిన వీడియో అన్వేష్కు బాగా పాపులారిటీని తెచ్చిపెట్టింది ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన పర్వతమైన కిలి మంజారో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించాడు ఐదు వేల ఆరు వందల నలభై రెండు మీటర్ల ఎత్తులో ఉన్న శిఖరానికి చేరుకొని ఆ తర్వాత భారతీయ జెండా ఎగరవేసి జై జవాన్ జై కిసాన్ వందే మాత్రంతో పాటు జనగణ మన గీతాలను ఆలపించాడు ఈ వీడియో నెట్లో వైరల్ కావడంతో పాటు పెద్ద సంఖ్యలో ఫాలోవర్లు కూడా పెరిగారు అప్పటినుంచి ప్రపంచ యాత్రలో వెనుగతి చూసుకోలేదు అన్వేష్ భారత పరిసర దేశాలతో పాటు సుదూర ప్రాంతాల్లోనూ పర్యటించారు నార్త్ కొరియా లాంటి ప్రమాదకర దేశాల్లోనూ అడుగుపెట్టాడు ఆస్ట్రేలియా ఆఫ్రికా అమెరికా ఐరోపా దేశాల్లో తిరిగి వచ్చాడు ఇప్పటి వరకు ప్రపంచంలోని సగానికి పైగా దేశాల్లో అతడు పర్యటించాడు తన యూట్యూబ్ ద్వారా ఎంతో మందికి ఆయా దేశాల్లోని విశేషాలను చూపించాడు ఈ క్రమంలో చైనా దేశంపై చేసిన వీడియోలు అన్వేష్కు పిచ్చ క్రేజ్తో పాటు తలనొప్పులు కూడా తెచ్చిపెట్టింది చైనా అభివృద్ధిని పొగుడుతూ చేసిన వీడియో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది కొంతమంది మద్దతిస్తే మరికొంతమంది దేశ పరువు తీస్తున్నామనే విమర్శలు ఎదుర్కొన్నాడు ఇక ప్రపంచ పర్యటన ద్వారా ఆయా దేశాల్లోని వింతలు విశేషాలు తెలుసుకోవడంతో పాటు అన్వేష్ ఆ వీడియోను యూట్యూబ్లో పెట్టి భారీగా ఆదాయాన్ని కూడా పొందుతున్నాడు ప్రస్తుతం నెలకు సుమారు అరవై లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడంటే అర్థం చేసుకోవచ్చు తెలుగులోని పలువురు యూట్యూబర్లతో పోల్చితే తక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న ఆదాయంలో మాత్రం దుమ్మురేపుతున్నాడు తాజాగా చైనాలో పర్యటించిన ఆయన అక్కడి విశేషాలను ప్రజల ముందు ఉంచాడు ఈ వీడియోలకు ఊహించని రేంజ్లో వ్యూస్ రావడంతో భారీగా ఆదాయం లభించింది ప్రస్తుతం యూట్యూబ్ ద్వారా అతడి నెల ఆదాయం అరవై లక్షలకు కాస్త అటు ఇటుగా ఉంటుందట